చిత్తూరు జిల్లా పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆంత్రాక్స్ వ్యాధి కలకలం. వ్యాధిని నిర్ధారించడానికి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు, వ్యాధిగ్రస్తులు పుత్తూరు మండలం కోదండరామపురంలోని దళితవాడకు చెందిన వారిగా గుర్తింపు. సరే అండి సార్, ఓకే సార్. ఆనంద ఒక్కడే పోయింది సార్, తిన్నాడు అనమాట. మళ్ళీ పక్కన కూడా స్ప్రెడ్ అవుతుంది. దానికి ఇది పెట్టారు, మాత్రలు ఇస్తారు అనమాట. మాత్రలు త్రీ టైమ్స్ నుంచి వేసుకోవాలి అనమాట. చెప్తాను నేను మళ్ళా ఇంట్లో ఏదన్నా మటన్ ఈ ఒక్కడికే కాదు, గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరూ చేయాలి. ఎందుకంటే ఇది వ్యక్తిగతంగా ఫ్యామిలీ వెల్ఫేర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పుత్తూర్. ఈరోజు ఒక 40 ఇయర్స్ మేల్ పేషెంటు అన్కాన్షియస్లో వచ్చారు. వాళ్ళు కార్వేటనగర్ మండలము కోదండరాంపురం హరిజన్ వార్డు నుంచి అంబులెన్స్లో వచ్చారు. వాళ్ళతో పాటు 4 పేషెంట్ కూడా వచ్చారు. పేషెంట్ అన్కాన్షియస్గా ఉంది. హిస్టరీ తీసుకుంటే వాళ్ళు ఒక వారం ముందర చనిపోయిన పశువుని తిన్నారని చెప్పారు. వీఆర్ సస్పెక్టింగ్ ఆంథ్రాక్స్. తర్వాత మిగిలిన పేషెంట్లు కూడా వాళ్ళకి అక్కడక్కడ నొప్పి లేని బొబ్బల్లాగా వచ్చున్నాయి. అది వాళ్ళు కూడా చనిపోయిన మాంసం తిన్నారని చెప్పారు. కాబట్టి వీఆర్ సస్పెక్టింగ్ ఆంథ్రాక్స్ అని అనుకుంటున్నాము. వాళ్ళని ట్రీట్మెంట్ కోసం ఎస్విఆర్ హాస్పిటల్కు పంపించున్నాము. బట్ ఈ ఆంథ్రాక్స్ అంటేనే ఎవరు ప్యానిక్గా భయపడాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ వెరీ సింపుల్ డిసీజ్. దీనికి ట్రీట్మెంట్ అనేది ఉంది. అయితే ఏ చనిపోయిన జంతువుని కానీ తినకూడదు. ఎందుకంటే జంతువు అనేది నీకు ఏదో జబ్బుతో చనిపోస్తే దాంతో తినడం చాలా బాధాకరం. ఎందుకంటే అదే తట్టుకోలేకుండా చనిపోతే మనకి దాన్ని తినడము చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, మనకే ప్రాణహానిగా ఉంటుంది. ఏ జంతువు అయినా చనిపోయినా ఇమీడియట్గా దాన్ని, మానవుడు చనిపోతే ఏ విధంగా గొంతు దొవ్వి పూడుస్తారు, అదేవిధంగా ఏ చనిపోయిన జంతువు అదేవిధంగా 6 అడుగులు గొంతు దొవ్వి పూడ్చి బ్లీచింగ్ పౌడర్ వేస్తే ఆ జబ్బు అంతటితో అంతమైపోతుంది. అట్లా కాకుండా దాన్ని కట్ చేసినట్లయితే ఆ జబ్బు అంతా కూడా ఆ ప్రాంతంలో, ఎస్పెషలీ యాంథ్రాక్స్, ఈ స్పోర్స్ అనేవి దాదాపు 50 సంవత్సరాలు బతికేదానికి అవకాశం ఉంది. ఆ స్పోర్స్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి ఆ తర్వాత అనుకూల పరిస్థితుల్లో అవి మళ్ళీ అక్కడి నుంచి ఆ పశువు అటు ఆ ప్రాంతంలో పచ్చిక మొలకలు మేసినప్పుడు వచ్చేదానికి పశువులకు అన్నింటికి అవకాశం ఉంది. ఇదే విధంగా 18 సంవత్సరాల ముందు 2001లో పక్కనే విలేజ్ టీకేంపేటలో కూడా వచ్చింది. అది చాలామంది సఫర్ అయినారు. అక్కడ నేను మెడికల్ ఆఫీసర్గా పనిచేసేటప్పుడు వాళ్ళని ఫస్ట్ డిటెక్ట్ చేసి వాళ్ళందరికీ డయాగ్నోస్ చేసి అందరికీ వాళ్ళ ఇంటి కాడ పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చాము. కాబట్టి దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇది వచ్చి కాంప్లికేషన్ వస్తే మాత్రం చనిపోయేదానికి అవకాశం ఉంది. ఎస్పెషలీ పల్మనరీ ఆంథ్రాక్సిస్ వచ్చిందంటే మాత్రము పేషెంట్లు చనిపోయేదానికి అవకాశం ఉంది. ఈ కుటేనియస్ ఆంథ్రాక్స్, ఈ బొబ్బల్లాగా రావడము, ఇవన్నీ ఉంటే ట్రీట్మెంట్ మాత్రం ఉంది. కాబట్టి నా విన్నపం ఏమంటే చనిపోయిన దాన్ని దయచేసి దాన్ని తినకుండా పూడ్చిపెట్టేసినట్లయితే డిసీజ్ అనేది దాంతో అంతమైపోతుంది. అంతేగాని చనిపోయింది మాంసం ప్రియులు దాన్ని కోసుకొని తినేసి లేనిపోని కాంప్లికేషన్ తెచ్చుకోవడం బాగలేదు. కాబట్టి ఈ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేదేమంటే దీనికి ట్రీట్మెంట్ అనేది ఉంది, బట్ కోసుకొని తిని జబ్బు తెచ్చుకోకుండా ఉంటే బాగుంటుంది. కాబట్టి దీనికి ఇంత కంగారు పడాల్సిన అవసరం కూడా లేదని నా విన్నపం.